అంటూ లోపాలకు ఆస్కారం లేకుండా 100% నమోదు చేయాలి. వ్యవసాయ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమోదు ప్రక్రియను ప్రతిరోజు నిశితంగా పరిశీలించాలి. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పిఎంఎఫ్బివై అనుసంధానం తద్వారా రైతులు గరిష్టంగా లబ్ధి చేకూర్చేలా చర్యలు. ఖరీఫ్ సీజన్లో ఏ దశలోని ఎరువులు కొరత రానియొద్దు. డ్రోన్ల ఏర్పాటుకు రైతు కమిటీలు, మాస్టర్ ట్రైనర్స్ శిక్షణ, విత్తనాల సరఫరా, ఎరువుల పంపిణీ, పంటదారుల మీద ఎప్పటికప్పుడు సమాచారం, యంత్ర సేవా కేంద్రాల ద్వారా రైతులకి మరిన్ని పరికరాలు కూడా ఇస్తామన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ముఖ్యమంత్రి జరిపినటువంటి వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి సమీక్ష. అలాగే 99% మందికి పింఛన్ల పంపిణీ వాస్తవంగా 1-2 రోజు తారీఖుల్లోనే అయిపోయేది. ఈ దఫా ఆగస్టు ఇవాళ్ళ వరకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇన్ని రోజుల పాటు టైం పట్టింది. ఓ రకంగా చెప్పాలంటే ఈ శుక్రవారం సాయంత్రానికి 99% మంది పింఛన్ల పంపిణీ పూర్తయింది. ఆగస్టు 1వ తేదీ నుంచి 62.79 లక్షల మందికి 1,596 కోట్లు విడుదల చేయగా 62.16 లక్షల మందికి 1,580 కోట్లు పంపిణీ పూర్తయిందని సెర్బ్ అధికారులు తెలిపారు. వాలంటీర్లే ఇళ్ల లబ్ధిదారులు ఇంటింటికి వెళ్లి డబ్బులు పంపిణీ చేశారు. ఇలా ఉండగా రేపు 2 గంటల దాకా వాలంటీర్ల ఆధ్వర్యంలో పింఛన్ పంపిణీ కార్యక్రమం పొడిగించినట్టు చెప్పారు. ఇది ఒక మంచి పని, ఎందుకంటే 4-5 తారీఖుల కల్లా క్లోజ్ చేస్తూ 4వ తారీఖుకే క్లోజ్ అంటడం వల్ల ఇబ్బంది అయింది. ఇప్పుడు ఈ విధంగా ఇస్తూ ఉండటం వల్ల కొంతమేరకు మంచి జరిగేటువంటి అవకాశం ఉంది, రానటువంటి వాళ్ళకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది.